బలహీనత నువ్వు ఎలా శోధించబడతావు నువ్వు నేనంటే మన లోపల ఉన్న వాటితోటే మనము శోధించబడతాము. బయట నుంచి శోధన రాదు కానీ నీలోనే ఉంటుంది శోధన. అందుకే యాకోబు పత్రికలు మనం చూసుకుంటే యాకోబు పత్రిక ఒక మాట అంటాడు ఏంటంటే మీ యొక్క అవయవములలో ఉన్నటువంటి భోగేచ్ఛల వల్లనే మీకు ఏం కలుగుతుందంట మీలో పోరాటములు కలుగుతున్నవి. అంటే ఈ ఆత్మకి శరీరానికి మధ్యలో పోరాటం కలగడానికి ఏంటిదంట మన అవయవాలలో ఏం తాగున్నాయంట భోగేచ్చలు తాగున్నాయి. మొదటి ఆడాము ద్వారా సంక్రమించినటువంటి ఆ పాపము మన యొక్క అవయవాలలో భోగించాలని దాగి ఉన్నాయి. కాబట్టి ఈరోజు శోధన బయట నుంచి వస్తుంది. ఎవరో నన్ను శోధిస్తున్నారని కాదు కానీ నీ లోపలనే ఉంది బొబ్బరించేటువంటి ఈ యొక్క దుష్ట సంబంధమైన పాప సంబంధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మన లోపలే ఉన్నాయి. అవి మన లోపలి ఏం చేస్తాయంటే అవి బొబ్బరిస్తూ అవి ఎదుటికి వస్తాయి. ఎట్లయితే కొదమసింహం బొబ్బరిస్తూ ఎలా సంసోని ఎదుటికి వచ్చి నిలబడిందో అట్లా మన ఎదుటికి అవి ఏం చేస్తాయంట మన లోపలటువంటి బలహీనతలే బొబ్బరిస్తూ గాంధిస్తూ ఆ బలహీనత చేత నిన్ను వశపరచుకొని నాశనం చేయడానికి నీలో ఉన్న బలహీనతనే బయట నుంచి బొబ్బరించడం కాదు. ఆ రోజు బయట నుంచి బొబ్బరిస్తున్న కొద్మసింహాన్ని చీర్చివేయగలిగినాడు సంసోను. కానీ తనలో ఉన్నటువంటి ఈ యొక్క కాముకత్వం అనేటువంటి వ్యభిచారం అనేటువంటి ఆ పాప సంబంధమైనటువంటి తన అవయవాల్లో ఏలుబడి చేస్తున్నటువంటి ఆ బొబ్బరించేటువంటి బలహీనత మీద ఈ యొక్క సంసోను జయము పొందలేకపోయాడు. ఈరోజు చాలా సార్లు బయట వాటిని మనం జయించగలుగుతాం. జయిస్తామా లేదా? బయట వాటిని చాలా సార్లు మనం ఈ సంసోలాగానే జయించగలుగుతాం కానీ లోపల ఉన్నటువంటి బొబ్బరించే బలహీనతలు చాలా సార్లు కూడా మనం ఏం చేయలేకపోతున్నాం, జయించలేకపోతున్నాం. బయట వాటిని మనం ఎదిరించగలుగుతున్నాం కానీ మన లోపల ఉన్నటువంటి ఈ బొబ్బరించేటువంటి బలహీనతల్ని మనం ఏం చేయలేకపోతున్నాం అంటే ఎదిరించలేకపోతున్నాం. అవి మనలో నివసిస్తూ మనతో అవి పెరిగి పోషించబడుతున్నాయి కానీ వాటిని మనము ఆత్మకి ఆటంకంగా ఎదుగుదలకి ఆటంకంగా బహుగా ఫలించడానికి ఆటంకంగా ఉండేటువంటి ఈ బొబ్బరించేటువంటి బలహీనతలు ఈ పాప సంబంధమైనటువంటి భోగేచ్చలు మన అవయవాల్లో ఉన్నాయి. ఇవే మనతో ఏం చేస్తున్నాయంట పోరాడుతున్నాయని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు ఒక సత్యాన్ని తెలుసుకోవాలి ఏంటంటే బలహీనత ఎక్కడుంది ఎక్కడుంది అందుకే బయట వాళ్ళ మీద తప్పు ఎన్నడూ వేయకూడదు. వాళ్ళు తాగబడ్డారు కాబట్టి నేను తాగానంటే తాగుడు అనేటువంటి వాంఛ అనేటువంటి బొబ్బరించే ఫలితం ఎవరిలో ఉంది నీలో ఉంది. కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు ఎదిరించకుండా ఆ శోధనకి నువ్వు ఈజీగా లోపడిపోతున్నావు. అంటే నీ లోపల ఉన్నది ఆ శోధన దానికి నువ్వేమిస్తున్నావు అంట దానికి జయాన్ని ఇస్తున్నావు. నువ్వు ఈరోజు దేవుడు అదే అంటున్నాడు నువ్వు జయించడానికి ఇష్టపడుతున్నావా లేదంటే దానితో పాటే కలిసి నశించిపోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అనే విషయాన్ని నువ్వు ఆలోచన చేసుకోవాలి. కాబట్టి కొంచెం కాలం అయిన తర్వాత ఈరోజు మనం ఒకటి జయము పొందిన తర్వాత మనం చాలా ఇగ్నోరెంట్గా ఉంటాం చాలా సార్లు కూడా కదా అవునా కదా చాలాసార్లు ఇగ్నోరెంట్గా ఉంటాం. ఒక జయం వచ్చేసింది కదా పర్వాలేదు ఇంకోటి కూడా నేను సులువుగా జయించేస్తాను అనుకుంటారు కానీ ఎప్పుడు కూడా విశ్వాసులకి ఉండాల్సింది ఏంటంటే మెలకువ హల్లెలూయా వాచ్ అంటాడు దేవుడు. అందుకే వాచ్ అండ్ ప్రే అంటే మెలకువగా ఉండి నువ్వు ఏం చేయాలి ప్రార్థన చేయాలి. ఈ యొక్క సంసోను ఏం లేకపోయాడంటే అతనికి మెలకువ జీవితం ఆత్మీయమైనటువంటి మెలకువ జీవితం ఈ సంసోనలో లేని కారణాన్ని బట్టి ఈ సంసోను ఏం చేశాడంటే చంపబడినటువంటి ఈ యొక్క కళేబరాన్ని అతను నాజీరు కాబట్టి ఎంత మాత్రం కూడా ముట్టడానికి వీలు లేదు కానీ ఈ సంసోను ఏం చేశాడంటే ఆ యొక్క శోధన తన లోపల ఉంది అవిదేత తన లోపల ఉంది తిరుగుబాటు తన లోపల బొబ్బరించే బలహీనతలు ఎన్నో ఉన్నాయి సంసోనలో. ఈ సంసోను ఏం చేయలేకపోయాడంటే ప్రభువా ఇదిగో నా లోపల ఈ బొబ్బరించే బలహీనతలు ఉన్నాయి బయట బొబ్బరిస్తున్నటువంటి సింహాన్ని నేను చంపగలిగాను కానీ నా లోపల నన్ను ఎదిరిస్తున్న మీద జయము పొందుతున్న ఈ బొబ్బరించే బలహీనతల మీద నేను జయము పొందాలి ప్రభు అని ప్రతిక్షణం ఈ సంసోను దేవుని పాదాలు పట్టుకొని మెలుగు కలిగి ప్రార్థించి ఉంటే తప్పకుండా దేవుని యొక్క ఆత్మ ఏ దేవుడైతే ఆయన ఆత్మ ద్వారా మేకను చీర్చినట్టుగా కొదుమ సింహాన్ని చీర్చి పడేసినట్టు చేశాడో తన అంతరంగంలో ఉన్నటువంటి వ్యభిచారమని ఈ బొబ్బరిస్తున్నటువంటి సింహాన్ని బలహీనతను కూడా చీర్చివేసే శక్తిని పరిశుద్ధాత్ముడు ఇచ్చేవాడే సంసోను. హల్లెలూయా. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడంటే మనం ఎప్పుడైతే ఆశ కలిగి దానిని గ్రహించి మన లోపల ఉన్న వీక్నెస్ ఏంటో మన లోపల ఉన్నటువంటి పనికిరాని తీగ ఏంటిదో మన లోపల ఉన్నటువంటి చేదు వేరు ఏంటిదో ఎప్పుడైతే మనం గ్రహించి ప్రభువా ఇది నా లోపల బొబ్బరిస్తున్నటువంటి బలహీనత ఇది నన్ను చంపకబడిపోయి నేను దీన్ని ఏం చేయాలి దీనిని నేను మొత్తంగా చీర్చివేయాలి ప్రభువా ఆ శక్తిని నాకు ఇవ్వమని నువ్వు ఎడతే యొక్క దేవుని సన్నిధిలో
melukuva kaligina prarthana cheyagaligite parishuddhaatma devudu neeku kachithanga baahyamaina kadi poratamlo jayamichina devudu nee antaranga poratala mina kuda jayamistadu. Hallelujah, hallelujah. Kani okka samsonu devuni sannidhilo vicharana chesina vaadu kaadu prarthinchina vaadu kaadu devudu meeda devuni shaktito pratikshana nimpabadatam koraku prarthinchina anubhavam kuda leni vaadu kaabatti malli ade daarilo velthunappudu ee okka samsoniki em aalochana raavali. బొబ్బరిస్తున్న సింహము ఎదురు పడింది. ఇవిడు మళ్ళీ ఆ దారిలో వెళ్తున్నాడు. ఏదన్నా నాకు ఎదురు కావచ్చని తనను తాను జాగ్రత్త చేసుకునే గ్రహింపు ఉండాలి. ఎప్పుడు కూడా ఒకసారి ఒక దాని మీద నువ్వు జయం పొందిన తర్వాత ఒక దానిని బలహీనతను చంపేశాడు అని అనుకున్నంత మాత్రాన ఆ రోజు ఎండ్ కాదు. ఎందుకంటే నువ్వు నేను బ్రతికున్నంత వరకు ఆ చంపబడినటువంటి బలహీనతలో నుండి దుష్టుడు అనేకమైనటువంటి తేనె తీగల్లాంటి ఆకర్షణలు చూపిస్తే అవి బొబ్బరిస్తూ నీ లోపల నుండి అవి బయటికి వచ్చి నీ ఎదుట నిలబడి నిన్ను జయించే విధంగా వాడు ప్రతిక్షణం కూడా బయటికి తీసుకొస్తూనే ఉంటాడు. అదే జరిగిన సంసార జీవితంలో ఆ గోధుమ సింహము చచ్చిపోయినా ఆ చచ్చిన దాంట్లో ఏముందంట ఒక తేనె తీగ ఒక మధురమైనటువంటిది కనబడింది ఒక సంసోనికి. అది అపవిత్రమైనది, అది మృతమైనది అని ఆలోచన కూడా లేకుండా ఈ యొక్క సంసోన్ ఏం చేశాడంట దాని తినడానికంటే సింహము చచ్చిపోయింది కానీ తన లోపల ఉన్నటువంటి వాంచ ఏం కాలేదు, చచ్చిపోయింది. అందుకే తను అది తిన్నాడు, తన తల్లిదండ్రుల గురించాడు, ఏం పట్టనట్టుగా దులిపేసుకుని వెళ్ళిపోతున్నాడు. తనని ఏది వెంబడిస్తుంది, తనని ఏది వెంటాడుతుంది అనేటువంటి గ్రహింపులు లేకుండా ఉన్నాడు ఈ యొక్క సంసోని. అది చెప్తున్నాడు బొబ్బరిస్తున్నటువంటి సింహము మౌనంగా ఉందని చెప్పి నువ్వు ఆత్మీయ మెలకువ లేకుండా ఉంటే అది నీ లోపల నుంచి అది బొబ్బరిస్తూ అది ఎక్కడికి వస్తుందంట బయటికి వచ్చి నిన్ను ఏం చేస్తుంది జయించడానికి అని అన్ని విధాలుగా ప్రయత్నం చేసినందుకు ఎప్పుడు కూడా దేవుడు అంటాడు వాచ్ అండ్ ప్రే. హల్లెలూయా, హల్లెలూయా. అది సంసోని జీవితంలో జరిగినటువంటి కార్యం. ఆ తర్వాత అది సాగుతూ పోయింది, సాగుతూ పోయింది. వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత తన లోపల ఉన్నటువంటి ఆ బొబ్బరించే బలహీనత కారణాన్ని బట్టి తను వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు. కూర్చోకూడని స్త్రీ దగ్గర కూర్చున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది, తన జీవితంలో దేవుడు అనుగ్రహించిన అభిషేకాన్ని తను పోగొట్టుకున్నాడు. ఏదో వాళ్ళని ఎడబాసెలు అనేటువంటి స్థితి కూడా గ్రహించలేని స్టేజ్కి వచ్చేసాడు. ఒక అభిషేకించబడినటువంటి ఒక సంసోను తన కళ్ళు ఊర పెరగబడ్డాయి, తన తిరగని విసిరేవాడిగా తయారయ్యాడు. ఆ తర్వాత ఆ యొక్క ఫిలిస్తీన్లు వారి యొక్క దేవత గుడిలో ఈ యొక్క సంసోను నిలబెట్టి అభ్యసించడానికి ఆ దేవతని స్తుతించడానికి వాళ్ళు ఆరంభించారంటే ఈ యొక్క సంసోను ఆ విధంగా పతనమైపోవడానికి కారణం ఏంటి అంటే బయట ఎన్ని పోరాటాలను జయించినా బయట ఎన్ని యుద్ధాలు జయించిన ఒక్కటి ప్రతి విశ్వాసి గ్రహించాలి ఏంటంటే నా లోపల బొబ్బరించేటువంటి శరీరములు అవయములలో దాగి ఉన్నటువంటి భోగేచ్చలు అవి ఎప్పుడు కూడా ఈ భోగేచ్చలు ఏం చేస్తాయంట బొబ్బరిస్తూ అవి గాంధిస్తూనే ఉంటాయి. అయితే వాటిని ఏం చేయాలంటే ప్రతిరోజు మెలుకోగలిగిన ప్రార్థన చేత వాటి మీద ప్రతిరోజు జయిస్తూనే ఉండాలి. హల్లెలూయా, వన్స్ ఫర్ ఆల్ నేను జయించేశానని ఏ ఒక్కరు కూడా అన్నానికి వీలేదు. పెద్ద పెద్ద భక్తులు కూడా మాట అనరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు భూమి మీద బ్రతికున్నంత వరకు కూడా ఈ శరీరానికి ఆత్మకి ఏముంటాయంట పోరాటం ఉంటూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత లేఖనంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు కూడా అరణ్యంలో ఆయన శోధించబడినటువంటి వేళ ఆయన ఏం చేశాడంట, ఆయన ఏం చేశాడు, ఈ శోధన గొప్పరించే బలహీనతను జయించాలంటే మొదటిగా మనం ఏం చేయాలి, ఏం చేయాలి, మెలకు కలిగి ప్రార్థన చేయాలి. మెలకు కలిగి ఉన్నామంటే ఏంటి, ఆల్వేస్ ఐ ఐస్ ఓపెన్ అంటే ఏంటి, ఆత్మీయమైన మెలకువ అంటే ఏంటి, ఆత్మీయమైన మెలకువ అంటే నీ లోపల నా లోపల ఏ బలహీనతలు ఉన్నాయో యేసయ్యని నమ్మనటువంటి దినాలలో మన లోపల ఏ పాపం ఉండిందో ఏ పాపం మనల్ని వశపరుచుకుందో ఏ బలహీనత మనలో నివసించిందో ఏ బలహీనత చేత మనం యేసయ్య నమ్మని దినాలలో ఈరోపడ్డామో చెరపట్టబడ్డామో లోపరచబడ్డామో జయించబడ్డామో సాతాను చేత యేసు రక్తంలో కడగబడిన తర్వాత కూడా సాధ్యమేనా అది వెంబడిస్తుందా గొప్పరిస్తుందా అంటే ఖచ్చితంగా చేస్తుంది. అది జరిగింది కాబట్టి ఇస్రాయేల్ ఐగుప్తు తలంపులు ఐగుప్తు ఆలోచనలతో అరణ్యంలో ఏమైపోయారంట వాళ్ళు రాలిపోయారు. కారణం ఏంటి, ఆ బొబ్బరించేటువంటి సింహము అరణ్య యాత్రలోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తూ వచ్చినట్ట వాళ్ళ అంతరంగంలో ఉన్నటువంటి ఆ బలహీనతలు వాళ్ళ ఎదుటికి వచ్చినప్పుడు అల్లా కూడా వాళ్ళు ఏం చేసి చేయబడ్డారంటే దుష్టుల చేత ఇస్రాయేల్ జయింపబడుతూనే వచ్చారు, జయింపబడుతూనే వచ్చారు. ఈరోజు అందుకే అరణ్య యాత్రలో ఉన్నటువంటి మనము చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన అరణ్యంలో
ఆత్మ చేత సాతాను ఆత్మ చేత కొలిపబడ్డాడు. సాతాను చేత శోధించబడడానికి ఆయన వెళ్ళినటువంటి వేళ 40 దినాలు కూడా ఉపవాసంతో ఉన్నటువంటి ఆ సమయంలో సాతాను వచ్చి ప్రతిసారి కూడా నువ్వు దైవ కుమారుడవైతే దైవ కుమారుడవైతే అంటున్న ప్రతి సమయంలో కూడా అయితే అనేటువంటి ఆ సందేహపు మాటని ఏసయ్యలో చొచ్చాలి అని చూసినప్పుడు యేసుప్రభు ఏం చేశారంట, ఎట్లా జయించారు అక్కడ సాతాన్ని, నేను దేవుని కుమారుని సాతాన నీకు తెలుసా తెలీదా, నేను దేవుడి కుమారుని నిరూపించుకుంటానని చెప్పాను ఆయన. ప్రతి క్షణము కూడా అయితే అన్న మాటతో సందేహానికి గురి చేయాలని ప్రయత్నం చేస్తే సాతాను చేసే ఏం చేశారంటే లేఖనంలో ఇలాగూ రాయబడి ఉందని ద్వితీయోపదేశ కారణంలో రాయబడిన లేఖనాలు ఆయన ఎత్తిపట్టి చూపించి ఇదిగో సాతాను ఇలాగూ రాయబడింది ఇలాగూ రాయబడిందని ఆయన వాక్యపు శక్తి చేత సాతాను యొక్క ఆ ఆశలన్నింటినీ కూడా ఆయన నశింపజేశారు. హల్లెలూయా. అరణ్యంలో యేసయ్య పొందుకున్నది ఆయన ఆయన సొంత జయమని. సిలువలో దేవుడు మనకు అనుగ్రహించింది ఏంటంటే మన పక్షంగా దేవుడు నిలబడి ఆయన ఇచ్చినటువంటి జయమని అందరి జయము. అయితే అరణ్యంలో మాత్రము అది యేసుప్రభు యొక్క సొంత జయం. అంటే నువ్వు నేను కూడా దుష్టుడి ఎలా జయించగలుగుతామంటే వాక్యము ద్వారా మాత్రమే మనము జయించగలుగుతాం. హల్లెలూయా హల్లెలూయా. ఆ తర్వాత దావీదు జీవితంలో కూడా మనం చూసుకుంటే ఇక్కడ ఏముంటుంది, దావీదు జీవితంలో అతను ఏం చేశాడంట, ఈ యొక్క గొర్రె పిల్లని అపహరించడానికి వస్తే సింహపు నోట నుంచి ఆ తర్వాత ఎలుగుబంటి నోట నుంచి కూడా ఆ గొర్రె పిల్లని ఏం చేశాడంట రక్షించిన తర్వాత ఆ యొక్క సింహము ఏం చేసిందంట ఈ యొక్క దావీదు మీద కంటే ఏ దావీదైతే ఆ గొర్రె చచ్చిపోకుండా సింహపు నోట నుంచి ఎలుగుబంటి నోట నుంచి తప్పించాడు ఆ దావీదు మీదకి సింహం ఏం చేసిందంట మీదకి బొబ్బరిస్తూ వచ్చినటువంటి వేళ ఈ దావీదు ఏం చేశాడు దాని గడ్డని ఏం చేశాడంట చీల్చి దాన్ని గడ్డం పట్టుకొని చంపేశాడు. ఆ తర్వాత అదే లెవెల్లో ఎవరిని చంపాడు, అదే లెవెల్లో గొల్యాతుని కూడా చంపాడు. అంటే బాహ్యంగా కనబడినటువంటి ఒక సింహాన్ని బాహ్యంగా కనబడినటువంటి ఒక ఎలుగుబంటి అనేటువంటి క్రూర జంతువుని ఈటిగా చంపేయగలిగినాడు యొక్క దావీదు. తన మీదకి వచ్చినప్పుడు కూడా దాన్ని చీల్చివేయగలిగినాడు దావీదు. ఆ తర్వాత అందరూ భయపడుతున్నటువంటి గొల్యాతుని కూడా చంపగలిగినాడు దావీదు. ఆ తర్వాత నేను అందుకే చెప్తున్నా, ఒక జయము పొందిన తర్వాత, ఒక అద్భుతాన్ని పొందిన తర్వాత, ఒక ప్రార్థనకి ప్రత్యుత్తరం పొందిన తర్వాత ఏదైనా సరే క్రైస్తవుడు ప్రతి క్షణము కూడా ప్రతి గడియ కూడా ఆత్మీయమైనటువంటి మెలకువ ఖచ్చితంగా కలిగి ఉండాలి. హల్లెలూయా. అయితే ఒక దావీదుకి ఏం లేదంటే ఆత్మీయమైనటువంటి మెలకువ కలిగలేడు. అన్నిటి మీద జయము పొందని అనుకున్నాడు కానీ తన లోపల ఏముందంట బొబ్బరిస్తున్నటువంటి బలహీనతలు. ఒకరోజు అవి బయటికి వస్తాయని తన ఎదుట నిలబడి తను జయిస్తుందని దేవుని సహవాసం నుంచి దేవుని యొక్క ఆత్మ నుంచి రక్షణానందం నుంచి కూడా తనని వేరు మార్చేటువంటి బొబ్బరించే ఫలిత తనలో నుండి బయటికి రాబోతుందనే విషయాన్ని దావీదు గ్రహించలేకపోయాడు. అదే మెలకువ కలిగి అతను ప్రార్థనలో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటే దేవుడు తప్పకుండా దావీదుకి ఏ సాయం చేసేవాడు. దావీదు ఇదిగో వసంత కాలంలో నువ్వు యుద్ధంలో ఉండాలి కానీ నువ్వు పొరపాటున కూడా మేడ మీద నువ్వు తిరగడానికి వీల్లేదు, నువ్వు ప్రార్థనైనా ఉండాలి యుద్ధములైనా ఉండాలి కానీ దావీదు నువ్వు ఎంత మాత్రం కూడా నువ్వు పచారణ చేయడానికి వీల్లేదని దేవుని సన్నిధిలో మెలకువ కలిగి ప్రార్థిస్తే దేవుడు ఏమిచ్చేవాడు ఒక ఐడియా. ఐడియా ఏం చేస్తుంది, జీవితాన్ని మారుస్తుంది, శోధన పైన జయమిస్తుంది. కాబట్టి ఐడియా పొందుకోవాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఎక్కడ దొరుకుతాయి ఇలాంటి డివైన్ ఐడియాస్ అంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనలో దేవుడు డివైన్ ఐడియాస్ అనేది దేవుడు ఇస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ యొక్క దావీదు అలాంటి స్థితిలో మెలకు కలిగి ప్రార్థన చేసుకోలేకపోయా గుర్యాతి మీద జయము పొందాను, అందరూ కూడా దావీదు వేల కొద్దిగా, దావీదు 10,000 కొద్దిగా, సౌలు 1,000 కొద్దిగా అని పాటలు పాడారు. అయితే ఇప్పుడు నేను చాలా ఎట్లా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు ఇప్పుడు అందరి దృష్టి నా మీదకే వచ్చింది, గుర్యాతిని జయించినటువంటి వాడు దావీదు అని చెప్పి ఇంకా ఏ శత్రు వచ్చినా అందరూ కూడా దావీదు వైపు చూస్తారు. ఎందుకంటే దావీదు ఇప్పుడు యుద్ధాల్లో నేర్పడి అన్నట్టుగా నా వైపు చూస్తాడు. అయితే ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి ప్రభువా, నేను ఏ యొక్క యుద్ధంలో నేను ఓడిపోకుండా నాకు సహాయం చేయమని దావీదు అట్లా మెలకు కలిగి ప్రార్థించి ఉంటే దేవుడు తప్పకుండా ఒక మంచి ఐడియా దావీదుకి ఇచ్చాడు. కానీ దావీదు లైట్ తీసుకున్నాడు. అందుకే చెప్తున్నాను నేను ఏంటంటే ఒకటి జయించాను కదా అని చెప్పి మీతో కూడా నేను జయించేస్తాను అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా ఇవ్వదు రాకూడదు.
ప్రతి క్షణము దేవుని కృప మీద ప్రార్థనలు ఆయన కృప కొరకు కనిపెడుతూ ఆ కృపా సహాయాన్ని పొందుకుంటూనే ఉండాలి జీవితాంతం. హల్లెలూయా. ఎప్పుడైతే అలాంటి స్టేజ్ లో ఉన్నాడే, లేస్తూ లేస్తూ బ్రదర్ ఏం చేశాడు, బయటకు వచ్చాడు చల్లగాలి. వస్తే ఏమైంది అక్కడ చూడరాని దృశ్యం, సింహము కళేబరంలో తేనె ఎలాగ సంసోనికి కనిపడిందో తన లోపల బొబ్బరి చింపలైన బయటకు వచ్చేసింది. ఎప్పుడైతే ఈ యొక్క పెంచవారిని చూడరాని దృశ్యం, ఎప్పుడైతే ఈ యొక్క దావీదు చూశాడో తన లోపల తన అవయవాల్లో పోరాడుతున్న బొబ్బరించే బలహీనత ఈ వ్యభిచారం అనేటువంటి ఆ యొక్క ఆశ తన లోపలికి వచ్చినంత బయటకు వచ్చింది. అప్పుడు నువ్వు చాలాసార్లు అని చెప్తున్నాను, ఎందుకే మెలకు కలిగి ఉంటే నీ లోపల ఏమి రేగుతుందో, నీ లోపల ఏమి కదులుతుందో, నీ లోపల ఏ ఆశలు ఉన్నాయో, ఏ వాంఛలు ఉన్నాయో, ఏ కోరికలు ఉన్నాయో, ఏమి నీ లోపల నీ అవయవాల్లో పోరాడుతున్నాయో, ఆ బొబ్బరించే బలితలు అన్ని కూడా ఎక్కడ తీసుకురావాలి నువ్వు? ప్రభువా ఈ కాలం ఒప్పుకుంటున్నా, బయటికి ఒప్పటికి కనబడడం లేదేమో. దావీదు బయటికి ఎట్లా కనబడ్డాడు? గొప్ప జయము పొందిన వానికి కనబడ్డాడు. సంసోన్ అందరికి ఎట్లా కనబడ్డాడు? ఏదైనా సరే బలమైనటువంటి అసాధారణమైనటువంటి పనులు చేసేవాడిగా కనబడ్డాడు. కానీ వాళ్ళ అంతరంగాన్ని పరీక్షించినప్పుడు ఏమున్నాయంటే వాళ్ళలో ఏమున్నాయి, బయటికి ఏ జయాలైతే పొందారో ఆ జయాలు వీళ్ళ అంతరంగంలో లేస మాత్రం కూడా కనబడినటువంటి బొమ్మరించే బలహీనతలు వాళ్ళని ఏం చేశాయంట, డామినేట్ చేశాయి. వాళ్ళ లోపల నుండి అవి బయటకు వచ్చినప్పుడు వెంటనే దావీదు ఏం చేయాలంటే, చూడంగానే తన లోపల ఎప్పుడైతే ఆమెను తెచ్చుకోవాలి అనే ఆశ వచ్చిన వెంటనే తను ఏం చేయాల్సింది, ప్రభువా ఈ బొబ్బరించే బలితో నా లోపల నుంచి లేచిందయ్యా, నన్ను క్షమించు, నా కళ్ళు చెడిపోయింది, నా దేహం చెడిపోయింది, ప్రభువా క్షమించు నాయనా, నేను నీ పని కొరకు ముందుకు వెళ్లకుండా నన్ను అడ్డగించు అని ప్రార్థన చేసి ఉంటే దేవుడు తప్పకుండా ఆ దోషము నుండి విడిపించేవాడు. హల్లెలూయా హల్లెలూయా. మెలకు కలిగిన ప్రార్థన ఎప్పుడు ఉండాలంటే, నువ్వు శోధనలో పడకముందు మెలకు కలిగి ప్రార్థనలో ఉండాలి, శోధన చేయించిన తర్వాత మళ్ళీ జారకుండా మెలకు కలిగిన ప్రార్థనలో ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. ఎలా జయించాలో వాటిని, ఎలాగ మన లోపల ఉన్న వాటిని ఎలా చీల్చివేయాలో, ఎలా వాటిని నశింపచేయాలో కూడా దేవుడు మనకి ఖచ్చితంగా నేర్పిస్తాడు. హల్లెలూయా. చూడండి, గొల్యాతు మీద జయం పొందిన వాడు ఎలుగుబంటిని అతని సింహాన్ని చంపిన తర్వాత ఏమర పాటతో ఉన్నటువంటి వేళ కొంచెము కాలం అయిన తర్వాత ఏమైనంట, వెంటనే వస్తాడు దుష్టుడు, వెంటనే వస్తే మనకి తెలిసిపోతుంది. ఈరోజు ఒక శోధన తీసుకొచ్చాడు అనుకో, వీడి బుద్ధి తెలియకుండా ఇంకొక శోధన చేస్తాడు అని అనుకుంటాం మనం. కానీ వాడు ఇలాంటి వాడు, వాడు చాలా కుయుక్తి పడు, జ్ఞానవంతుడు కాదు వాడు, కుయుక్తి పడు. కాబట్టి కుయుక్తిలో లోపరుచుకోవాలి అని చూస్తాడు. కాబట్టి ఏం చేస్తారంటే, కొంచెం కాలం అయిన తర్వాత అప్పుడు ఏమైపోతాం మనము, ఏమైపోతాం, రెండు మూడు రోజులు బాగా పదంగా ప్రార్థన చేస్తాం, తీవ్రంగా ప్రార్థన చేస్తాం, ప్రభా అడుగు జారద్దు, కళ్ళు జారద్దు, నాయన నా హృదయం జారద్దు, నా ఒళ్ళు జారద్దు ప్రభా అని బాగా తీవ్రంగా ప్రార్థన చేస్తాం. కొన్ని రోజులైన తర్వాత, కొంచెం కాలం అయిన తర్వాత ఆ ప్రార్థనను మర్చిపోతాడు. మెలకు కలిగి నీ గురించి నువ్వు మొరపెట్టుకోవడం మాంతవుడు. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ యొక్క సంసోని ఎలాగ బొబ్బరించి పలినందుకి లొంగిపోయాడు, ఈ దావీదు ఎలాగ ఈ బొబ్బరించే పలినంత చేత వసపరచబడి దూరమైపోయినాడో దేవుడికి, అలాంటి కార్యాలు జరుగుతాయి. అందుకే వాడు వెంటనే శోధనకి రాడు. ఏంటంటే, శత్రువు తోపుడు సొమ్ము పంచుకున్నాము సంపాదించామని సంతోషపడుతున్న వేళ వాడు సంతోషపడిస్తారు. ఎందుకు అంటే, వాడు ఏం చేస్తే, బిడ్డ నీకు ఒక దే నియమించారు, నీకు ఒక టైం నియమించారు, ఇప్పుడు కాదు, ఇప్పుడు నువ్వు ఆనందించు సంతోషించు అంతే. కానీ ఒక రోజు ఉందని చెప్పి వాడు ఏం చేస్తాడు, తిమ్నాథుకి వెళ్ళే దారిలో సంసోనిని ఎలాగ ట్రాప్ చేస్తాడో, నిలబడకూడని స్థలంలో నిలబడినటువంటి వేళ దావీదుని ఎట్లా ట్రాప్ చేస్తాడు, ఏ దారో, ఏ మనిషో, ఏ మార్గమో, ఏ పరిస్థితో, ఎలాంటిదో నీకు తెలియదు. అందుకే దేవుడు అంటాడు, అది తెలియదు కాబట్టి ఈ కాలం తర్వాత, వింటర్ తర్వాత, చలికాలం వస్తుంది, తర్వాత ఎండాకాలం వస్తుందని చెప్తాను, కానీ ఈ శోధన కాలము నీకు నాకు తెలియదు. అందుకే దేవుడు అంటాడు, శోధన కాలము నీకు తెలియనప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు వాచ్ అండ్ ప్రే. హల్లెలూయా హల్లెలూయా. అది దావీదు కూడా కొంచెం కాలం అయిన తర్వాత ఏమైపోయిందంట, ఏమైపోయింది, గొప్ప జయము పొందినటువంటి దావీదు చిత్తుగా ఏమైపోయాడంట, ఈరోజు అందుకే మెలకు కలిగినటువంటి జీవితము చాలా మనకి అవసరం. ఆ తర్వాత మనం చూసుకుంటే, ఈ యొక్క మోషే కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం చేశాడు, ఈ యొక్క ఒక ఐగుప్తీయుడు ఎబ్రీయుడైనటువంటి వాడిని ఇద్దరు పోట్లాడుకుంటుంటే, ఈ యొక్క మోషే ఏం చేశాడంటే, చాలా కోపం వచ్చింది మోషే,
వచ్చి ఐగుప్తుని చంపాడు. చంపి ఇసుకలో పాతి పెట్టేశాడు. కోపం వచ్చింది కాబట్టి ఆ కోపంతో నరహత్య చేశాడు కదా. నరహత్య చేసిన తర్వాత ఈ యొక్క మోషే ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఐగుప్తు నుండి అరణ్య యాత్రలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత నేను అదే చెప్తున్నాను, అక్కడ అయిపోయింది, అక్కడ అయిపోయింది చాప్టర్ అనుకుంటే కుదరదు. వాడు ఏం చేస్తారంటే ఒకళ్ళు చంపిన తర్వాత మళ్ళీ రేపేటువంటి పని ఏం చేస్తారు? వాడు చేస్తూనే ఉంటాడు. అందుకే అరణ్యంలోకి వచ్చిన తర్వాత కొంచెము కాలమైన తర్వాత ఏం జరిగింది? ఇస్రాయేల్ దేవునికి విరోధంగా పాపం చేస్తే తిరుగుబాటు చేస్తే ప్రభువా నీ ఘనమైన నామము, ప్రభువా నువ్వు ఎంత మంచి దేవుడు, ప్రభువా పితరులతో నువ్వు చేసిన వాగ్దానాలు ఇలాంటివి గుర్తు చేసుకొని ప్రభువా వీళ్ళని కాపాడని చెప్పి దేవుని దగ్గర సాగిలపడి అంగరాచి ఏడ్చి పెనుగులాడినటువంటి వాడు ఈ యొక్క మోషే. వాళ్ళని చంపద్దు, ఒకవేళ వాళ్ళని నశింపజేసే పని అయితే జీవ గ్రంథంలోంచి ఏకంగా నా పేరు కూడా తుడిపి పెట్టు అన్నంత లెవెల్లో ప్రార్థన చేశాడు ఈ యొక్క మోషే. సడన్గా ఏం జరిగింది? ఎన్నోసార్లు మోషే ప్రార్థన వినే యెహోవా సంతాపపడి ఉగ్రత నుంచి మళ్ళుకున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే కొంచెం కాలమైన తర్వాత మోషేతో దేవుడు ఒక మాట అన్నాడు, నువ్వు ఈ పంట దగ్గర నువ్వు ఏం చేయాలా, నువ్వు మాట్లాడాలి అన్నాడు దేవుడు. మాట్లాడాలని చెప్పంటే ఈ యొక్క మోషే వాడు సరుగుతూ వాడు గొడుగుతూ మళ్ళీ అట్లాగే మాట్లాడుతుంటే ఈ మోషేకి మళ్ళీ ఐగుప్తులో మండిన కోపం ఇప్పుడు మళ్ళీ ఎక్కడ మండింది? ఇప్పుడు ఏమర్థమైంది మీకు? ఒకసారి ఏసీ రక్తంలో కడగబడిన తర్వాత అంతా అయిపోయింది అనుకోవడానికి వీలుందా? అంతా ఎక్కడైపోయినట్టే దుష్ట సంబంధమైన అన్నీ కూడా ఆ అధికారులను నిరాయుధులుగా చేశాడు, వాడు ప్రధాన నిరాయుధులుగా చేశాడు, అపవాది అంచెలు అంతా కూడా క్లోజ్ అయిపోయింది చాప్టర్ అంటే అవన్నీ కూడా దేవుడు ఆ క్రియని నశింపజేసి శిలువలో దేవుడు మనకి జయమిచ్చాడు. జయమిచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ప్రతిక్షణం కూడా ఆ జయాన్ని మన జీవితంలో ఆపాదించుకుంటూ మనము చేయపు అనుభవంలోనికి మనం నడిపించబడాలి. హల్లెలూయా. ఈ యొక్క మోషే ఆ రోజు కోపపడ్డాడు, మోషే ఐగుప్తుని చంపాడు, అయిపోయింది ఇంకా మోషే మిక్కిలి సాత్వికుడు అనుకుంటాం మనకి. కానీ ఏం జరిగిందంటే కొంచెము కాలం అయిన తర్వాత ఏ ప్రజల కొరకైతే మోషే అడ్డుపడ్డాడు వాళ్ళతో ఒక మాట అంటాడు, ద్రోహులారా నేను మీకు నీళ్లు రప్పించాలా అని చెప్పి ఏం చేశాడంట, ఆ బండతో దేవుడు మాట్లాడమంటే ఆ బండను ఏం చేశాడు? 2 సార్లు కొట్టాడంట. అంటే ఏమొచ్చింది? ఆ కోపం, ఆ మనుషుల మీద కోపంతో ఒక మాట మాట్లాడాడు. ఆ కోపం అంతా ఎవరికి చూపించాడు? బండ మీద చూపించి మాట్లాడమంటే బండను ఏం చేశాడంట? 2 సార్లు కొట్టాడు. ఎందుకు దేవుడికి కోపం వచ్చిందంటే మోషే మీద ఎందుకు కణాల్లోకి వెళ్ళవన్నాడంటే ద్రోహులారా అన్న మాట ఒకటే కాదు, కానీ అక్కడ బండ ఎవరు? క్రీస్తు బండ. దేవుడు ఒక మంచి చిత్రాన్ని ప్రజలకి చూపించాలనుకున్నాడు. ఏంటంటే నా ప్రియకుమారుడు లోకానికి రావాలి, నా ప్రియకుమారుడు పాపల నిమిత్తం ఆయన కొట్టబడాలి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రజలతో ఏం చేయడం ఆరంభిస్తాడు? మాట్లాడటం ఆరంభిస్తాడు. ఆ కొట్టబడిన తర్వాత ప్రజలతోటి ఎవరు పంపబడతారు? జీవ జలమైనటువంటి పరిశుద్ధాత్ముడు పంపబడతాడు. ప్లాట్ నెంబర్ 8 27-64/9 ఆదర్శ్ నగర్, నేరెడ్మెట్, సికింద్రాబాద్, 5,56. కాంటాక్ట్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 9885903327, 8686523183. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.